ఈరోజు నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫుల్ కటింగ్ అనేది మీతో మీకు చూపించబోతున్నాను అది కూడా మోడల్ నెక్తో అనమాట వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ నేను తీసుకున్నాను దానికి లైనింగ్ ఇది బ్లూ కలర్ అనమాట వచ్చేసి మీకు నేను మీటర్ క్లాత్ లైనింగ్ని తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ అంటే లూజ్ వచ్చేసి మనకి నాలుగు భాగాలు చేస్తే అట్టనించేసి వస్తుంది అనమాట సో ఆ సైజ్ బ్లౌజ్ అండ్ ఏ సైజ్ అయినా సరే మీరు ఈ ప్రింట్స్ కటింగ్ అనేది సేమ్ ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి లైనింగ్ని మనం ఇలా రెండు మడతలుగా వేసుకోవాలన్నమాట సో ఏ ప్రాసెస్ అయినా ఇంతే బట్ ఇది క్రాస్ కట్ కాదు ప్రింట్స్ కట్ కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఇంకో మడతని ఇలా వేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలా అనమాట ఇలా వేసుకుని మీకు మళ్ళీ సింపుల్గా చూపిస్తున్నాను చూడండి రెండు మడతలుగా వేసుకుని మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ పైన టూ లేయర్స్ కింద టూ లేయర్స్ టోటల్గా ఫోర్ లేయర్స్ వచ్చేటట్టు మనం ఇలా వేసుకోవాలన్నమాట క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి అండ్ ఓపెన్స్ వచ్చేసి అటువైపు ఉండేటట్టు మనం వేసుకోవాలి ఓకే ఇలా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసి చూడండి ఇలా క్లోజింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా మంది క్లాత్ ఫోల్డింగ్కి కన్ఫ్యూజ్ అవుతారని క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ ఒకవేళ ఫార్టీ కన్నా సైజ్ తక్కువ ఉన్నవాళ్ళు ఫోర్టీన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సో ప్రింట్స్ కట్కైనా బోట్ నెక్కకైనా షోల్డర్ వచ్చేసి ఖచ్చితంగా సెవెన్ ఇంచెస్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాం అండ్ అలాగే ఆర్మ్ హోల్ పొడవ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను పెట్టుకుంటున్నాను సో ఇక్కడ ఈ ఈ డాట్ దగ్గర నుంచి కిందకి ఆరున్నర ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెప్పాను కదా ఫార్టీ సైజ్ అంటే మనకి నాలుగు భాగాలు చేస్తే టెన్ వస్తుంది టెన్కి రెండు ఇంచులు ఖర్చు కలుపుకొని మనం ట్వెల్వ్ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీది నైన్ ఇంచెస్ అనుకోండి నైన్కి రెండు కలుపుకొని పెట్టుకోండి నైన్ అండ్ హాఫ్ అనుకోండి రెండు యాడ్ చేసుకుని సో అలా ఎంతైతే అంతా ఇక్కడ మనం లూజ్ పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ సెవెన్ ఏడుంపావు ఉంది ఇంకా సెవెన్ చూస్తే టూ ఇంచెస్ కలుపుకొని ఖర్చుతో నైన్ అనమాట అయితే ప్రిన్స్ కట్కి ఇక్కడ మనకి టూ ఇంచెస్ టక్ కోసం కటింగ్ ఉంటుంది అది కూడా యాడ్ అవడం కోసం టోటల్గా ఇంకో టూ ఇంచెస్ కలుపుకొని దగ్గర దగ్గరగా లెవెన్ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకే మీకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే లెవెన్ ఇంచెస్కి అక్కడ మార్కింగ్ చేసేసుకోండి సరిపోతుంది ఓకే అంటే మీకు జస్ట్ లూజ్ ట్వెల్వ్ వచ్చింది కదా అలాగే దానికి ఒక ఇంచ్ తక్కువ పెట్టుకుని పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని మనం స్కేల్తో చక్కగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో వీడియో లెంత్ ఎక్కువ ఉందని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు క్లియర్గా క్లారిటీగా మీకు అర్థం కావాలి అంటే మరి టైం అనేది ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఒప్పిక చూసినట్లయితే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఈ మధ్యగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ పై నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం టూ ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఈ చివరి నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ త్రీ డాట్స్ని కలుపుకుంటూ మనం రౌండ్ తీసుకున్నామంటే ఈజీగా చంక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఇలా వంపుగా ఆ సి టైపు ఇలా వంపుగా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా కంగారుగా మనం డ్రా చేసుకోకూడదు నిదానంగా ఫస్ట్ డాట్స్ డాట్స్గా పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఒక లైన్ లాగా గీసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు చంక్ రౌండ్ కూడా గీసాం కదా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి అనమాట ఫోర్ లేయర్స్ కింద వేసుకున్నాం కదా మరి మనం సో అవి కలుపుకుని మనం కట్ చేసుకోవాలి సో ఇదే సేమ్ కొలతలతో మీరు నెక్ కూడా కట్ చేసుకోవచ్చు ఓకే నెక్ బ్లౌజ్ కూడా షోల్డర్ లెంత్ ఆర్మ్ హోల్ ఎవ్రీథింగ్ సిమ్ ఈ సేమ్ అనమాట ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకుని తర్వాత కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దాని చుట్టూ మీరు తిరుగుతూ కట్ చేసుకోండి క్లాత్ని జరపకుండా ఎందుకంటే మిస్టేక్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు లోపల ఉన్న బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ను ఒక పార్ట్ని ఇలా తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి ఇప్పుడు ఈ పై నుంచి టెన్ టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర అంటే పదిన్నర ఇంచుల దగ్గర మనం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఉండాలన్నమాట పై నుంచి మార్కింగ్ చేసుకున్నది ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఇక్కడికి పెట్టుకోండి ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి తిన్నగా పైనుంచి మార్కింగ్ చేసుకున్న డాట్ని తిన్నగా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఈ డాట్ నుంచి పొడవు టూ ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ కంప్లీట్ అయింది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ మన ఏంటంటే చంకా రౌండ్ పొడవు వచ్చేసి ఆరున్నర పెట్టుకున్నాం కాబట్టి ఆరు దగ్గర ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి ఒకవేళ మీరు ఆరు ఇంచులు పెట్టుకుంటే ఐదున్నర దగ్గర ఆ డాట్ అనేది పెట్టుకోవాలి ఓకే అదే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ నిలువుగా ఈ త్రీ డాట్స్కి మనం కలుపుకుంటూ ఇలా జస్ట్ వంపుగా ఒక లైన్ అనేది గీసుకోవాలి చివరి వరకు ఇలా ఓకే సో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ ఇంచెస్కి ఇలా ఒక లైన్ గీసుకుని ఇక్కడి నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు డ్రా చేసుకోండి నేను చెప్పేది మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్గా ఉన్నా మీరు వీడియోలో చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది ఇలా డ్రా చేసుకోవాలి ప్రిన్స్ కట్కి ఎప్పుడు కూడా సో ఎవరికైనా సరే ఇంతే ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడి నుంచి చేసుకోవాలి దాని పక్కన మళ్ళీ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్క పొడవ వచ్చేసి నేను కొంచెం డీప్ పెడుతున్నాను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను బోట్ నెక్లా రావాలనుకుంటే త్రీ ఇంచెస్ పెట్టుకొని సరిపోతుంది ఇప్పుడు పైన ఎంత త్రీ ఇంచెస్ పెట్టుకున్నామో ఈ కింద కూడా మళ్ళీ ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నచ్చిన నెక్కని మనం చక్కగా డ్రా చేసుకోవచ్చు ఇలా కాకపోతే పక్క డాట్కి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ నెక్ని నేను డ్రా చేసుకున్నాను ఓకే సో ఇప్పుడు మొత్తం డ్రా డ్రాయింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు కటింగ్ అనమాట కటింగ్ కాదు సారీ ఇక్కడ చంక లోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇలా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి పై నుంచి త్రీ కింద నుంచి టూ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడే ఇలా ఒక హాఫ్ ఇంచ్కి చంక రౌండ్ అనేది లోత్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇలా చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న దగ్గరికి మనం మళ్ళీ కట్ చేసుకోవాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఏ బ్లౌజ్ కటింగ్ అయినా సరే మనం చంక లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్న విధంగానే మీరు కూడా ఇందులో చూస్తున్న చూస్తున్న విధంగానే మీరు కటింగ్ అనేది చేసుకోండి ఓకే ఇప్పుడు ఇది సపరేట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ముక్కని మనం ఈ పీస్ని కట్ చేసుకోవాలి సో ఇది ఇప్పుడు నెక్ని కట్ చేసుకుంటున్నాను సో ఇంతే ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీ అలాగే ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట బ్యాక్ కాకుండా ఫ్రంట్ పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే బ్యాక్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మోడల్ నెక్ అని చెప్పాను కదా దీనికి ఏంటంటే మీరు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్కి సేమ్ ఫ్రంట్ ఎలా మనం షోల్డర్ దగ్గర నెక్ కోసం డ్రా చేసామో అలాగే త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఆ పక్కగా ఒక మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్క పొడవ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ కూడా మీరు పెట్టుకోవచ్చు మీరు కొంచెం సన్నగా ఉన్నారనుకోండి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఓకే ఇక్కడ త్రీ పెట్టుకున్న తర్వాత పైన త్రీగా మార్కింగ్ చేసినట్టే కింద కూడా మళ్ళీ ఆ డాట్ దగ్గర నుంచి త్రీకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి మళ్ళీ మీకు చాలా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టే నేను చెప్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగవచ్చు ఏమైనా వేరే టైప్ ఆఫ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ మీకు ఇష్టమైనవి ఏమైనా కావాలి అనుకుంటే చూడాలి నేర్చుకోవాలి అనుకున్నా కూడా నాకు కామెంట్స్లో చెప్తే నేను మీతో షేర్ చేస్తాను అనమాట వీడియోస్ అనేవి ఈ విధంగా రౌండ్గా మనం నెక్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి ఓకే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పొడవు వచ్చేసి నేను ఎంత పెట్టుకుంటున్నానంటే ఫోర్ ఇంచెస్ ఖర్చుతో కలిపి పెట్టుకుంటున్నాను సో చాలా బాగుంటుంది నైస్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి మళ్ళీ ఇలా అడ్డుగా ఒక మార్కింగ్ చేసుకోండి త్రీ ఇంచెస్కి ఇలా అడ్డుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు పైన కింద వరకు ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసేసుకోవాలి సో మనం ఏమైనా డిజైన్స్ ట్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం చాక్తో డ్రా చేసేటప్పుడు చాలా అందంగా గీసుకుంటేనే మన స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది లుకింగ్ కూడా అనమాట ఇలా బాక్స్ లాగా మనం డ్రా చేసుకుని ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఇది నేను డ్రా చేసింది అనేది ఏమీ లేదు సో నేను వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను అనమాట మీరు కూడా సేమ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదా వేరే ఏమైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకోవచ్చు బాగా రాకపోతే ఇంకా అందంగా కూడా మళ్ళీ డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎక్కడికి వేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్కి దగ్గరలో వేసుకోవాలన్నమాట ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఫోర్ ఇంచెస్ పొడవుతో బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి ఓకే సో ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సో ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ అనేవి ఇలా వస్తుంది ఓకే మీకు ఐడెంటిఫై కోసం నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా దీనికి నేను కట్ చేసుకుంటున్నాను నెక్ అనేది సో ఈ విధంగా అందంగా కటింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి అంటే ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు ఎలా అయినా చేసేస్తారు అండ్ ఇక్కడ బ్యాక్ దగ్గర ఒక డాట్ టక్స్ పెట్టుకుంటే నాట్ పెట్టుకుంటే అది గుర్తుంటుందన్నమాట ఎక్కడ వేసుకోవాలని చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో బ్యాక్ నెక్ డిజైన్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట నెక్ సో ఇలా మీరు అందంగా గీసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు స్లీవ్స్ స్లీవ్స్ని కూడా ఇలా రెండు పొరలుగా వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి షార్ట్ స్లీవ్స్ పెడుతున్నాను ఇలా నాలుగు మడతలుగా మళ్ళీ ఇంకో మడత వేసుకోవాలి నాలుగు లేయర్స్ వచ్చేటట్టు వేసుకోవాలి ఇక్కడ చేతులు పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఓకే ఇక్కడ లూజ్ కూడా చంక లూజ్ నేను ఖర్చుతో కలిపి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నైన్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది సో ఎయిట్ అండ్ హాఫ్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ సరిపోతుంది ఈ సైజు వాళ్ళకైనా ఎవరికైనా సరిపోతుంది ఓకే సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ చివరి నుంచి త్రీ ఇంచెస్కి పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేతి చివరి లూజ్ ఎంత ఉందో చూసుకుందాం సిక్స్ అండ్ హాఫ్ ఉంటే నేను దగ్గర దగ్గరగా ఎయిట్ అండ్ హాఫ్ వరకు ఖర్చుతో కలిపి పెడుతున్నాను ఓకే సో మీది సేమ్ మీ బ్లౌజ్ ఫార్టీ సైజ్ అయితే మీరు మా ఇంకేమీ ఆలోచించకుండా సేమ్ మార్కింగ్స్ పెట్టేసుకోవచ్చు ఇలా ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకునిన తర్వాత ఈ చివరి నుంచికి వన్ ఇంచుకి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుని ఈ పైకి ఇలా ఒక ఎస్ షేప్లో మనకి సన్నగా అన్నమాట ఎస్ అనేది ఆ షేప్ కనిపించేటట్టు ఒక మార్కింగ్ ఇలా చేసుకుని ఇక్కడికి ఇలా కలుపుకోవాలి అంతేనండి స్లీవ్స్ కటింగ్ కూడా చాలా ఈజీ ఇలా మనం మార్కింగ్ చేసుకున్నది సిజర్తో కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మజ్జిగ మజ్జిగ మనకి నాట్ పెట్టుకోవాలన్నమాట సెంటర్లో సెంటర్లో ఒక నాట్ పెట్టుకుని ఇప్పుడు చేతులకి లోతు అనేది తీసుకోవాలి వన్ సైడ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా లోతు తీసుకున్నామో అలాగే చేతులు కూడా ఒక పక్క తీసుకోవాలన్నమాట ఈ మధ్య నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ ఇలా చేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఒక డాట్ అనేది పెట్టుకోండి ఈ రెండు డాట్లకి మధ్యలో హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ అనేది చేయండి ఇలా చేసిన తర్వాత ఇలా ఒక ఎస్ షేప్లో మార్కింగ్ మనం లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుని ఇక్కడ దీన్ని కట్ చేసుకోవాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చేతులకు లోతు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న ఇలా నాట్ పెట్టుకోండి ఏ వైపు లోతు తీసామనేది మనకి తెలుస్తుంది అనమాట సో ఇవి చాలా ఇలా పెట్టుకోవడం వలన మనకి కన్ఫ్యూజింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉంటుంది సో చూడండి ఇలా వస్తుందనమాట స్లీవ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇవి ఎలా లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలో చూపిస్తాను సేమ్ ఇలానే రెండు పొరలు కింద వేసుకుని దీనిని మళ్ళీ ఇలా ఒక మడత వేసుకోవాలి ఓకే ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఫోర్ లేయర్స్ లాగా వస్తుంది దీనిపైన బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇలా వేసుకోండి వేసుకుని నెక్ కట్ చేయకూడదు అది చాలా రాంగ్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా కింద ఉంది కాబట్టి మనం ఇలా కట్ చేయకూడదు చూడండి స్కేల్తో ఇలా షోల్డర్ దగ్గరికి కొంచెం పైకి ఎప్పుడు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు కూడా వదులుకోవచ్చు క్లాత్ని బట్టి సో ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేటట్టు స్ట్రైట్ కటింగ్ ఇలా చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి క్లాత్ ముందుకు వదులుకొని ఇలా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో అలా అనమాట యాస్టీస్ ఇలానే మీరు కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి ఒక పార్టన్ తీసేద్దాం సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని మళ్ళీ దీని పైన పెట్టి నెక్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే సో హాఫ్ హాఫ్ ఇంచ్ వదులుకుని మనం ఎక్కువ ఉండాలన్నమాట లైనింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా సేమ్ నెక్ని కూడా ఇలాగే కట్ చేసేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా వదులుకోవాలి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లేదంటే కుట్టేటప్పుడు మీకు అసలు సరిగా రాదనమాట సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ని కూడా తీసుకుని ఇలా ఒక పార్ట్ని ఇలా వేసుకోవాలి అండ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఈ పక్కన ఈ సైడ్కి వేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకుని ఇప్పుడు మనం ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి సో ఇలా దీనికి కూడా నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టు మనం కట్ చేసుకుని సో ఇక్కడ కూడా సేమ్ కట్ చేసుకోవచ్చు అండ్ కొంచెం క్లాత్ ఇక్కడ లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే ఒకవేళ మీకు కన్ఫ్యూజంగా ఉంటుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్లాత్ని మీరు ముందే పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్తో మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం ఇప్పుడు స్లీవ్స్ స్లీవ్స్ కూడా సేమ్ అనమాట సేమ్ ఇలాగే నాలుగు మడతల కింద వేసుకుని దాన్ని స్లీవ్స్ దాని లైన్ పెట్టి ఇవి కూడా కింద పైన కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు ఒక హాఫ్ ఇంచ్కి మనం కట్ చేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా హాఫ్ ఇంచ్ వదులుకుని మనం కట్ చేసుకోవాలి వీటికి కూడా సేమ్ సెంటర్లో చిన్న నాట్స్ అనేవి ఇలా పెట్టుకోండి సిజర్తో నాట్ పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుందన్నమాట సో ఇలా అయింది కదా ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ కూడా కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు నడుం బెల్ట్ కోసం మనం మిగిలిన లైనింగ్ క్లాత్లో ఇలాంటి పీస్ ఉంటుంది దీనిని ఖచ్చితంగా మనం టూ ఇంచెస్తో ఇలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజెస్ అనేవి నడుం బెల్ట్కి బ్ ఫ్రంట్ బట్టకి కూడా సరిపోతుందనమాట ఇంతేనండి చాలా ఈజీ కదా అండ్ స్టిచ్చింగ్ కూడా మీకు ఇంతే అర్థమయ్యేలాగా ఇంకొక వీడియోలో ఉంది ఖచ్చితంగా చూడండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి